కొరియోగ్రాఫర్ గా చేసి జడ్జ్ గా వెళ్ళడం ఎలా అనిపిస్తా? చాలా హ్యాపీ. చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే ఒక స్కూల్లో మనం చదువుకొని అదే స్కూల్ కి హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ కి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే, నాది నా అడ్డా ఇది అని ఆ హ్యాపీ ఉంటుంది. ఇంకోటి ధర్మపురి మూవీతో మళ్ళీ మీరు అంటే ప్రొడ్యూసర్ గా కూడా ఎంట్రీ ఇచ్చారు, ఎలా అనిపించింది? ప్రొడ్యూసర్ గా బాధ్యతలు ఎలా అనిపించింది? ప్రొడ్యూసర్ అంటే మెయిన్ ప్రొడ్యూసర్ నేను కాదు, భాస్కర్ గారు. నేను జగత్ ఉన్నాడు కాబట్టి, నా ఫ్రెండ్ కాబట్టి కొంచెం పార్ట్నర్ గా చేశాను. చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే వేరే మూవీస్ చేయటం వేరు, మంచి కంటెంట్ ఉన్న మూవీకి చేయటం వేరు. జనాలు చూసిన వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందండి. అంటే మేము అనుకున్నాం సినిమా చేసినప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఇలాంటి లవ్ స్టోరీ అని అనుకున్నాం, కానీ చూసిన ప్రతి ఒక్కరు చాలా మంచి రివ్యూస్ చాలా బాగా వచ్చినాయి, చాలా మంది చాలా బాగుంది అన్నారు. చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే సినిమా చేశాడరా వీడికి, ఎందుకు వీడి పని వీడు చేసుకుంటే వేరే చేశాడు అని అనిపించుకోకుండా మంచి సినిమా చేశాడు శేఖర్ అన్న పేరైతే వచ్చిందండి. మంచి పాజిటివ్ టాక్స్ వచ్చాయి, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. వాటిలో బాగా బెస్ట్ అనిపించింది ఏదైనా ఉందా మీకు రివ్యూ? ఇచ్చిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ డైరెక్టర్ చాలా బాగా చేశాడు, ఆర్టిస్టులు బాగా సెట్ అయ్యారని ఉందండి. చాలా హ్యాపీ, మనకి అంతగా ఇంకేం కావాలి. అంటే మీ ఫ్రెండ్ జగత్ గారు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అంటే మూవీ గురించి ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి జగన్ చెప్పినప్పుడు సినిమా బాగుంటుంది బాగా ఆడుతుంది అనుకున్నాను. జనాలకి అంటే ఇలాంటి సినిమాలు నచ్చిద్దా నచ్చదా అనుకున్నాం, కానీ ఓన్ చేసుకున్నారు జనాలందరూ ఆ డైలాగ్స్ ని, ఏది ఆ లవర్స్ ఇద్దరిని. అంటే వాళ్ళు లవ్ ప్రపోజ్ చేసుకునేది కూడా కొత్తగా ఉంటుంది, ఐ లవ్ యూ ఇది అనరు, తిట్టుకుంటా నువ్వు నచ్చిన వారు దొంగ పాడుకో అన్న కొత్తగా అనిపించింది ఆ స్క్రీన్ ప్లే గానీ అంత డైలాగ్స్ గానీ. ఎస్, ఆ సాంగ్స్ కొరియోగ్రఫీ మీరే చేశారు కదా? అవునండి అవునండి అవునండి, సాంగ్స్ నేను చేసి నా సినిమాకి నేను చేసుకోక. ఎలా మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్స్? ఇప్పుడు కొత్త కొత్త డాన్సర్లు అందరూ వస్తున్నారు, పండు అని చాలా మంది వస్తున్నారు కదా, బాగా నచ్చిన వ్యక్తులు మీకెవరు? అందరండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ఇప్పుడున్న కుర్రలందరూ చాలా బాగా చేస్తున్నారు, అప్పుడు వీళ్ళు ఇదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ బాగా చేయరు. ఒకరు వెస్టర్న్ బాగా చేస్తారు, ఇప్పుడు ఒకరు మూన్ వాక్స్ బాగా చేస్తారు, ఒకరు ఫోక్ బాగా చేస్తారు, కొంతమంది అన్ని రకాలు చేయగలరు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అండి. ఇప్పుడు వచ్చిన డాన్సెస్ కుర్రలందరూ చాలా బాగా చేస్తున్నారు.